తను చెప్పింది అంటే తల వంచుకుంటారా? రే విక్రాంత్, సరదా కాస్త సీరియస్ ఎలా ఉంది? అరే లేదు బ్రో, విశాలాక్షి పెద్ద బుట్టమ్మకి హెల్ప్ చేసింది ఎవరో చెప్తుందనిపిస్తుంది. రే గాయత్రిని ఎత్తుకెళ్ళింది. బాబుగారు, కొన్నిటిని భగవంతుడికే వదిలేయాలి. అందుకే నాన్నా నన్ను చెప్పనివ్వమంటుందమ్మా. ఆ నువ్వు దేవతవని నీకు ఛాన్స్ ఇస్తారా? విశాలాక్షి అని అమ్మవారి పేరు పెట్టుకున్నాక ఎరుక చెప్తాను అని ఇలా వచ్చాక ఈ కాసేపైనా అమ్మవారే ఇంటికొచ్చారు అని అనుకోవడంలో తప్పులేదు చిట్టి. పీటేసి కూర్చోబెట్టి కొబ్బరికాయ కొట్టి హారతివ్వండి. అలడు మరీ అంత ఎగతాళ్ళొద్దు. ఈ మాటలన్నీ నేను మాట్లాడకూడదనే సోదరా? ఆ వీళ్ళొద్దన్నా, నేను ఎలా ఊరుకుంటాను సోదరే. హాసినమ్మా, చాట్లో కొన్ని బియ్యం తీసుకునిరా. చిటికలో తెస్తాను బాబాయ్. అక్క పసుపు కుంకాలు చిల్లర డబ్బులు కూడా తీసుకురాక. ఆల్ రైట్ చెల్లి. చిల్లరా అని నువ్వు కూడా డిసైడ్ చేసావు నేని. చింత రానంత వరకు చిల్లరతో పాటు డబ్బులు వేరమ్మా. మీకు సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. వదిన రూపాయి 2 రూపాయలు తీసుకురావడం లేదు. తీసుకొచ్చే డబ్బులు పక్కన చిల్లర పడుతుంది కదా. నువ్వు బాగానే క్యాచ్ చేసావే, నాకంత ఐడియా రాలేదే. తెచ్చేసా, నేను వచ్చేసా. విశాలాక్షి, ఇలాగే గాయత్రి పాపని ఎత్తుకుపోవాలనుకున్న దొంగల మూట అంతా బయటికి రావాలి. తప్పకుండా చెప్తాను పెద్దమ్మా. నాన్న, గాయత్రిని బుట్టలో కూర్చోపెట్టండి. ఎందుకు? నువ్వు కూడా? అరే మమ్మీ, నువ్వు చెప్పకు. అరే మనం వింటివ్వకుండా తను ఏం చెప్తుందో చూడాలి కదా. కరెక్టేరా గాయత్రి, రామ్. ఇంట్లో వాళ్ళని నమ్మరు కానీ బయట వాళ్ళని మాత్రం బాగా నమ్ముతారు బావగారు. చెప్పగానే పిల్లని బుట్టలో కూర్చోబెట్టారు. ముంచే వాళ్ళకన్నా మంచి వాళ్లే మేలనిపిస్తుంది సుమన. అర్థమైనట్టేగా సైలెంట్ గా చూస్తూ ఉండు, విశాలాక్షి ఏం చేయబోతుందో. గాయత్రి, ఈ గవ్వలే నీ విషయంలో దుర్మార్గంగా ఆలోచించిన వాళ్ళ దగ్గరికి వెళ్తాయి.
అమ్మ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, విశాలాక్షి పలుకు, విజయవాడ కనక దుర్గమ్మ పలుకు, పెనుకంచి ప్రోలు తిరుపతమ్మ పలుకు, ఉయ్యూరు వీరమ్మ పలుకు, పలకవే తల్లి. నిన్ను ఎత్తుకుపోవాలనుకున్న వాళ్ళు ఎవరు? వారిని ఈ గవ్వలు చేరుతాయమ్మా. ఓం నమః శివాయ. నా వైపే వస్తున్నాయి. గాయత్రిని ఎత్తుకుపోవాలనుకున్నది నేనే అని తెలిస్తే మా అక్క కాదు, ముందు మా ఆయన నన్ను చంపేసేలా ఉన్నాడు. నైని, సుమ వైపు వెళ్తున్నాయి. ఇప్పుడు వదిన వైపుకు వెళ్తున్నాయి విష్. అదేంటి అంటే ఏంటక్క? నేను దొంగని దుర్మార్గురాలిని అవ్వాలన్నా నీ ఉద్దేశం? నువ్వు కాకుండా కాకపోయావు, మా మమ్మీ అవుతుందా? హేయ్, నేనెందుకు ఒప్పుకుంటాను? సోదరి, గవ్వలు అటు ఇటు పచారు చేస్తున్నాయి కానీ ఒకచోట ఆగట్లేదు. ఒకరి దగ్గర తప్పకుండా ఆగుతాయి సోదరా. ఎవరెవరు ఎంత లోతుగా ఆలోచిస్తున్నారో గవ్వలు తేల్చుకోలేకపోతున్నాయి. హరోం హర, ఓం నమః శివాయ. అదేంటమ్మా, నువ్వు గాయత్రి బాబు నెత్తికిపోవాలనుకున్నావా? ఇదేంటి విస్తే తల్లి? ఆ గవ్వలు పొరపడ్డాయి అనుకుంటా. హలో బ్రో, విశాలాక్షిని నమ్మే మీరే, ఇప్పుడు తూచంటే ఎలాగయ్యా? దత్తపుత్రికని పొత్తిళ్లలోకి తీసుకుని నైనియే
ఎత్తుకుని పోవాలి అనుకుంది అనుకుంటే నమ్మబుద్ధి కావట్లేదు, కానీ నమ్మాల్సి వస్తోంది విశాలాక్షి వల్ల. ముందు దెబ్బలు చిట్టి వైపే కదా వెళ్ళే. అంటే నన్ను ఎరికించాలని చూస్తున్నావాక? ఆ మాటకొస్తే తిలోత్తమ అక్కయ్య వైపు, నా వైపు, మా ఆవిడి వైపు, ఇలా అందరి వైపు తిరిగి నైనమ్మ దగ్గర ఆగిపోయాయి కదమ్మా. ఇప్పుడు ఏమంటారు? గాయత్రి పాపని ఎత్తుకుపోవాలనుకుంది ఎవరూ కాదు, నయనియే అని మేమంటాం. పెద్ద పొట్టమ్మకి ఏ విధంగా సహాయపడిందో గాని పిల్లని ఈ ఇంటి నుంచి దూరం చేయాలనుకున్నది మాత్రం నయనియే. ఏమంటావక్క? చెప్పమ్మా, పర్వాలేదు. విశాలాక్షి, నువ్వు సోది చెప్తాను అంటే సరదాగా ఒప్పుకున్నావు. చివరికి ఇది సీరియస్ అవుతుందని కూడా విక్రాంత్తో చెప్పాను. ఇప్పుడు గవల్ నయని దగ్గర ఆగడంతో అందరూ తను ఎలా అంటున్నారో చూసావు కదా. వింటున్నాను కూడా నాన్న, అలాగే అమ్మ మాట కూడా వినాలనిపిస్తుంది. మాట్లాడమ్మా. నువ్వు ఇలా చేస్తే పాపం చెల్లే మాట్లాడుతుంది విశాలాక్షి. తప్పు ఒప్పుకోవడానికి సంశయిస్తుంది కాబోలు. సిగ్గుపడుతున్నావా నైని? అమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. విక్రాంత్ బాబు, ఎవరిని ఏమీ అనకండి. విశాలాక్షి చెప్పింది 100% నిజం. గాయత్రి పాపను ఎత్తుకుపోయి ఈ ఇంటికి దూరం చేద్దామనుకుంది నేనే. అదేమన్నా దిండనుకున్నావు, పండనుకున్నావు, అలా పడేసు. బెడ్ మీదనే పడిందిలేండి. నా పన్ను ఎందుకు అడ్డుకున్నావు? ఆడుకుందామని. జోకులేకు. మీరు నా వ్యక్తిత్వంతో ఆడుకున్నప్పుడు నేనింత భరించుంటాను. తింగర్ మాట్లొద్దు, సూటిగా చెప్పు. హాల్లో అవక్కై, ఇక్కడేమో ఏమీ తెలియనట్టు మీ పని మీరు చేసుకుంటుంటే నాకు మండదా? నేనేం చేయాలి? నన్ను అనుమానించి అవమానించినట్టే మా అక్క దగ్గరికి వెళ్ళి గాయత్రి పాపను ఎత్తుకుపోయి ఏం చేద్దామనుకున్నావని నిలదీయండి. తల్లి బిడ్డను ఎత్తుకుంటుంది. హలో మిస్టర్, ఎత్తుకోవడానికి ఎత్తుకుపోవటానికి ఇంత పొడవు తేడా ఉందని చెప్పింది తమరే. చంటి పాపకి ద్రోహం తలపెట్టాలనుకున్నది మా అక్కే అని తెలియగానే అందరూ బెల్లం కొట్టిన రాయిల్లా సైలెంట్గా ఉన్నారు. అదే నేను తప్పు చేసుంటే ఎవరి చేతులు ముందు నా చెంప మీద పడాలా అని తహతహలాడుతూ ఉంటారు.
పిచ్చి మాటలు మాట్లాడకుండా వెళ్ళి పని చూసుకోపో. మా అక్కని మీరు ప్రశ్నిస్తారా లేదా? మెంటలా ఏంటి నీకు? తల్లి బిడ్డను ఎత్తుకొని ఎక్కడికైనా వెళ్తుంది? అదే, ఎక్కడికెళ్ళిందో చెప్పమనండి చాలు. చెప్తే అక్కడికి ఎందుకు తీసుకెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు కదా. వదిన నాతో చెప్పింది పాపను ఎక్కడికి తీసుకెళ్ళిందో. ఎక్కడికంట? కిడ్స్ పార్క్కి తీసుకెళ్ళి కాసేపు ఆడుకొని వచ్చారంట. పాపని తీసుకొని పార్క్కి వెళ్ళలేదు? వెళ్ళారు. లేదు. వెళ్ళారని చెప్తుంటే అర్థం కదా. లేదు, అబద్ధం. నిజం. నిజం కాదు. నువ్వు నమ్మకు. పాపను మా అక్క తీసుకెళ్ళనే లేదు, ఇది నిజం. నేను నీకు దగ్గరగా వచ్చాను అని అనుకోకు. నువ్వే బాగా దగ్గరగా వచ్చావు. గాయత్రి పాపని నైని వదిన తీసుకెళ్లలేదు అని నువ్వే చెప్తున్నావంటే మరెవరు తీసుకెళ్లారు? సమాధానం చెప్పకుండా ఎక్కడికెళ్తున్నావు? మా అక్కనే గాయత్రిని తీసుకెళ్ళిందని రుజువైంది కదా. అవును, నేనే తీసుకెళ్లానని నైని వదిన చెప్పనేలేదు. కిడ్స్ పార్క్కి తీసుకెళ్ళిందని నేను అబద్ధం చెప్తే ఓర్వలేక నువ్వు నిజం కక్కావు. అందులో విషయం కూడా ఉండొచ్చు. మర్యాదగా చెప్పు, గాయత్రిని తీసుకెళ్ళింది పెద్ద బొట్టమ్మ కాదు, నైని వదిన, అంతకంటే కాదు. మిగిలింది నువ్వే. తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకున్నావు? ఇది మరీ అన్యాయం. ఊహించి చెప్తే ఊచలు లెక్క పెట్టిందన్నట్టు. నేను ఒక మాట అంటే దాన్ని పట్టుకుని వేలాడతారే. దీని వాలకంలోనే తేడా ఉంది. ఏదో చేయాలని చూస్తుంది కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడట్లేదు. బిడ్డ బాగోగులు చూస్తుంటే ఏం చేస్తానో అని అడుగుతావేంటే? ఇప్పుడు తినిపించడాలు, తాగిపించడాలు, కొంగుతో మూతుడోడాలు కాదుమోయ్యా. మరి గాయత్రి పాపను ఎక్కడికో దూరంగా ఎత్తుకుపోయి ఏం చేయాలనుకుందో అని అడుగుతోంది అత్తయ్య. పిన్ని మాటల్లో అంత అర్థం ఉందని ఆవిడకు కూడా తెలీదు పాపం. నిజంగా నాకు తెలీదు అల్లుడు, నా మాటను ఇలా తిప్పేశావేంటి? తిప్పుడు బ్యాచ్ కదా ఈయన వీళ్ళమ్మ. సెటైర్ లేయడం ఆపి నీ తోడి కోడల్ని కడిగిపారే. నేనేం చేశాను బావగారు? ఇలా అడిగావు బాగుంది. నువ్వు అభిమానించి విశాలాక్షి పాప పెట్టిన గవ్వలు నువ్వే దోషివని చూపించాయి కదా. అలుడు, సోదరి ఏదో సరదాకి అలా చేసుండొచ్చు. అమ్మా, మేమెలా ఒప్పుకుంటాము?